శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇప్పటికే శని ఆది సోమవారాల్లో స్పర్శ దర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు మాసాంతం నిలుపుదల చేశారు. అలానే మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు 4 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.